दिन का तो आपको याद होगा, दो लोग थे या चार लोग? बाइक पे दो बाइक साथ ही एकदम सामने चले गए, मतलब बाइक पे धक्का देके और दो जन निकल गए आगे आगे से चार जने थे, दो नजदीक में दो जने थे, बाकी के दो जने तो गाड़ी को गाड़ी गिर गया था ढकने के बाद में। आप पुलिस को यही स्टेटमेंट दिया, आपको सेम स्टेटमेंट दिया पुलिस को? पुलिस को नागपुर रु मल्लेश्वर से कौन थी नवीन नवीन कंदी లోకల్ అందరూ బస్తీలు అందరు కూడా మీ అమ్మలు ఉన్నారు, సంఘటన జరగకూడదు జరిగింది సింగిల్ మేము కూడా బయట ఫైట్ చేస్తున్నాం, ప్రతి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడాలి, శిక్ష పడాలని మేము కూడా ఫైట్ చేస్తున్నాం, ఎట్లాస్తున్నాం మీడియాలో కానీ బయట కానీ లోకల్లోనూ మీ ఎమ్మెల్యే ఉండి ఫైట్ చేస్తున్నారు, మేము సిటీలో ఉండి కూడా ఫైట్ చేస్తున్నాం, ప్రతి పరిస్థితుల్లో మీకు న్యాయం దొరకాలని అందరూ ఫైట్ చేస్తున్నారు, ఫైట్ అయితే చేస్తున్నాం ఉద్యోగం ఖాయమైంది. నేను వచ్చింది కదా పెద్ద సార్, అది మోడీ గారు పంపించిన నేను ఇక్కడ రావాలని నేను డౌట్ వచ్చిన ఉద్యోగం ఉద్యోగం ఇస్తాను. మర్పల్లి విలేజ్ నాగరాజు ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని కలిసినాం ఇవాళ. అందరికీ తెలుసు గతంలో కొన్ని రోజుల ముందే ఏ విధంగా నాగరాజుకి సరునగర్ మెయిన్ సిటీలో 9:00 ఇద్దరు భార్యాభర్తలు వెళ్తే వారికి ఆపి ఘోరంగా చంపేశారు, దానికి ఇద్దరు అరెస్ట్ అయినారు. మిగతా వాళ్ళు ఉన్నారా లేరా పోలీస్ వాళ్ళు సరిగా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు సుల్తానా నాగరాజు వైఫ్ సుల్తానాతో నేను మాట్లాడినా, అమ్మ అసలు ఆ రోజు ఏమి జరిగింది అంటే ఆమె మొత్తం డీటెయిల్ చెప్తుంది. మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, లవ్ చేసుకున్నాం, ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం, ఇక్కడ మాకు చంపేస్తామంటే భయంతోని సరునగర్ లో వచ్చినాం, అక్కడ దాచుకొని ఏదో మా లైఫ్ మేము ముందుకు తీసుకునేలా అనుకున్నాం, కానీ అక్కడ కూడా మా ఏనుక వచ్చి మాకు రెక్కి చేసి మా బండికి ఆపి మా భర్త పైన అటాక్ చేసి నా ముందే చంపేసినారు అని ఆమె భార్య చెప్తుంది. నేను అడిగిన ఎంతమంది ఉండే అమ్మ అంటే టోటల్ 4 ఉన్నారు, ఇద్దరు బైక్ కి ఇట్లా కట్ కొట్టి పడేసినారు, వెనుక నుంచి ఇంకా ఇద్దరు వచ్చి డైరెక్ట్ అటాక్ చేసినారు. నేను అక్కడ పోలీస్ అధికారులతో మాట్లాడినా, ఎంతమంది ఉండే ఈ కుట్రాలు అంటే అక్కడ లోకల్ సరునగర్ ఇన్స్పెక్టర్ గారు కానీ ఏసీపీ గారు కానీ డీసీపీ గారు కానీ ఇద్దరే ఉండే, ఇద్దరికి అరెస్ట్ చేసినాం, రిమాండ్ కూడా చేసినామని పోలీసు వాళ్ళు ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు. కానీ హై విట్నెస్ నాగరాజు వైఫ్
హై విట్నెస్ ఏమంటున్నారు నలుగురు ఉండే మళ్ళా ఇద్దరికి ఎవరు దాపెడుతున్నారు దీని ఉనక కుట్ర ఏముంది అంటే దీంట్లో రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయినారా లేక ఎంఐఎం ప్రెషరా లేక గవర్నమెంట్ ప్రెషరా ఒక చిన్న దొంగతనం అయితే ఆ దొంగ ఎవరికి ఎమ్మిండు ఆ దొంగతనం ఎక్కడ చేసిండు ఆయన ఎంబడి ఎంత మంది ఉండే అంటే డీప్ లో వెళ్లి మొత్తం ఆ కేస్ ని బయటికి తీస్తారు కానీ నాగరాజు కేస్ ని మనం చూస్తే ఇమిడియట్ గా ఎఫ్ఐఆర్ అవుతుంది ఇమిడియట్ గా ఇద్దరు అరెస్ట్ అవుతారు ఇమిడియట్ గా ఇద్దరు రిమాండ్ కూడా అయిపోతారు ఇప్పుడు మస్త్ బిర్యానీ తింటున్నారు చంచల్ కూడా జైల్లో వాళ్ళు అరెస్ట్ అవుతారు ఇమిడియట్ గా ఇద్దరు రిమాండ్ కూడా అయిపోతారు ఇప్పుడు మస్త్ బిర్యానీ తింటున్నారు చంచల్ కూడా జైల్లో వాళ్ళు అంటే ఒక ప్రాణం అయితే పోయింది కదా అంటే ఒక హిందూగా పుట్టి ఒక ఎస్సీ సమాజంలో పుట్టి ఒక ముస్లింస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చంపేస్తారా అసలు వీరు వీళ్ళు ఇంకా ఎవరున్నారు వీళ్ళిద్దరు ఇంకా ఎవరున్నారు ఎవరు ప్లానింగ్ చేసినారు అంటే మా ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఏం తెలుస్తుంది అంటే ఓల్ సిటీలో కొంతమంది వీళ్ళకి మొత్తం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మొత్తం ప్లానింగ్ ఇస్తున్నారు అన్ని విధాలుగా నేను మీకు సపోర్ట్ గా ఉంటా అని కొంతమంది ఓల్ సిటీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది అదేవిధంగా పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ కేరళలో ఆ ఆర్గనైజేషన్ పుట్టింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సిమికి బ్యాన్ చేసిన తర్వాత ఒక కొత్త ఆర్గనైజేషన్ వీళ్ళు క్రియేట్ చేసినారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ ఆ ఆర్గనైజేషన్ అక్కడ ఓల్ సిటీలో కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కూడా వీళ్ళ ఇంకా ఉన్నారని మాకు తెలుస్తుంది అందుకోసం ఈ కేసుని నార్మల్ గా చూడకుండా సిబిఐ ఇన్క్వైరీ చేయాలని మేము కోరుతున్నాము అదేవిధంగా గతంలో వరంగల్లో ఒక మర్డర్ కేసు అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా చేసినారు గవర్నమెంట్ నాగరాజు కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి వరంగల్ కి దాదాపు వరంగల్ కేసులో 59 డేస్ లోనే కేసు జడ్జిమెంట్ కి వచ్చింది వాళ్ళకి శిక్ష కూడా పడింది అదేవిధంగా నాగరాజు కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి ట్రయల్ చేపియాలే ఆ ఇద్దరు గాని ఆ ఇద్దరు ఇంకా ఎవరున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఉండారా ఎంఐఎం ఎవరున్నారు దానికి పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళందరి పైన వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేయాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ కోరుతుంది.